విశాఖ జిల్లా డుమ్రిగూడ మండల గసబ పంచాయతీ మొర్రిగూడ గ్రామానికి చెందిన పాంగి కాంగో 65 అతిసార వ్యాధితో అరకు వ్యాలీ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ఆ గ్రామంలో కేజీహెచ్ ప్రత్యేక వైద్య బృందాలు పంపించి గిరిజనుల ప్రాణాలు రక్షించాలని మృతదేహం వద్ద గిరిజన సంఘాలు సిపిఎం కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ నెల రోజుల్లో 6 గిరిజనులు డయేరియా వ్యాధితో బాధపడుతూ మృత్యువాత పడ్డారు. త్రాగునీరు లేక కలుషితమైన నీరు తాగి వాంతులు కడుపు నొప్పి విరోచనాలతో జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. తక్షణం గ్రామంలో అతిసార వ్యాధి అదుపు చేయేంత వరకు ట్యాంకర్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మర్రిగూడ గ్రామంలో గత నెల రోజుల నుండి వాంతులు విరోచనాలతో 6 గిరిజనులు చనిపోయారు. ఆ చనిపోయిన గిరిజన కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత నెల రోజులుగా అక్కడ వాంతులు విరోచనాలు వచ్చినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు. అందుకే 6 గిరిజన ప్రాణాలు కోల్పోయింది. అందుకే కేజీస్ ప్రత్యేక వైద్య బృందం పంపించి ఆ గ్రామానికి పంపించి ఆ వాంతులు విరోచనాలు ఎందుకు వస్తుందో నిర్ధారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డయేరియాతో రోజు అక్కడ హాస్పిటల్లో వచ్చి జాయిన్ అవుతున్నారు, అనేక మంది చనిపోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆ గ్రామ గిరిజనులందరూ కూడా భయాందోళనతో ఈరోజు బాధపడుతున్నారు. అందుకే ఆ గ్రామంలో డయేరియా బాధితులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. డయేరియాతో చికిత్స పొందుతున్న వాళ్ళకి పౌష్టికాహారం అందించడానికి బియ్యం పప్పు పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఊరిలో ప్రధానంగా మంచినీరు సమస్య ఉంది. ఆ మంచినీరు వల్లనే అక్కడ డయేరియా రావడానికి కారణమవుతుంది. అందుకే ఈ జబ్బులు అదుపు వచ్చే వరకు మినరల్ వాటర్ సదుపాయం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ గ్రామంలో 1000 గిరిజనులు నివసిస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా బ్లడ్ శాంపుల్ తీసి ఆ జబ్బు ఎందుకు వస్తుంది నిర్ధారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే కేజీసీ నుండి ప్రత్యేక బృందం అక్కడ గ్రామంలో పర్యటించి ఆ యొక్క డయేరియా అదుపు తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సీపీఎం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సురేష్ కుమార్, గసప పంచాయతీ మాజీ సర్పంచ్. డుమ్రిగూడ మండలం గసప పంచాయతీ మొరిగూడ గ్రామంలో ఈ నెల రోజుల పాటుగా డయేరియా వ్యాధితో 6 చనిపోయారు. ఇప్పటికే 20 అరకు వేలి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందారు, కోలుకున్నారు. అలాగే గ్రామంలో అనేక మంది చిన్నపిల్లలు అలాగే పెద్దలు కూడా వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. అయితే ప్రభుత్వం ముఖ్యంగా అక్కడ మంచినీరు అనేది కల్పించాలి. ఆ గ్రామంలో సుమారు 1000 ప్రజలు నివసిస్తున్నారు. దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో మంచినీరు లేక బురద నీరే తాగవలసిన పరిస్థితి వస్తుంది. పంచాయతీ నుండి నుయ్యి కూడా ఇవ్వడం జరిగింది. అయితే నుయ్యిలో ఉన్నటువంటి వాటర్ ఏమాత్రం సరిపోవడం లేదు. అలాగే బోర్వెల్ ద్వారా నీరు ఇచ్చినప్పటికీ కూడా ట్రాన్స్ఫారం లేకపోవడంతో ఈ నెల రోజుల పాటుగా అక్కడ నీరు కూడా అందడం లేదు. అందుకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆ ఊర్లో ఆర్ఓఆర్ ప్లాంట్ ద్వారా మంచినీరు అనేది ఏర్పాటు చేయాలి. అలాగే అక్కడ సబ్ సెంటర్ ఉంది, వైద్యులు ఉండడానికి కూడా అసౌకర్యంగా ఉండడం వల్ల వైద్యులు ఉండడానికి కూడా ఇబ్బందిగా ఉంది. వెంటనే అక్కడ సబ్ సెంటర్ మరమ్మత్తు చేసి వైద్యులు నిత్యం ఉండే విధంగా చర్య తీసుకోవాలి. ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి ప్రభుత్వం బాధ్యత వహించి 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే డయేరియా వాంతులు విరోచనాలతో కోలుకున్నారో, చికిత్స పొంది కోలుకున్నారో ఆ కుటుంబాన్ని కూడా 50 కేజీల బియ్యము అలాగే 10 కేజీల కందిపప్పు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాబట్టి వెంటనే ఆ గ్రామాలు ఏ కారణం చేత చనిపోతున్నారో, ఏ కారణం చేత వాంతులు విరోచనాలు వస్తున్నాయో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కేజీహెచ్ నుండి వైద్య బృందాన్ని నిపుణుల్ని పంపించి వెంటనే పరిశీలించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.